మంత్రి కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్లో చూద్దాం. పిలుపుకుంటారు అది మీ ఇష్టం, కానీ బట్ పాయింట్ ఏంటంటే యువర్ ఇన్స్టిట్యూషన్స్ క్రెడిబిలిటీ, వెన్ యూ పుట్ అవుట్ అ పోల్ యువర్ ఇన్స్టిట్యూషన్స్ క్రెడిబిలిటీ ఈజ్ అట్ రిస్క్, నోబడీ విల్ బిలీవ్ యూ నెక్స్ట్ టైం, సో యూ బెటర్ థింక్ ట్వైస్ ఫస్ట్లీ, అండ్ సెకండ్లీ ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ ఇల్లాజికల్ ఎగ్జిట్ పోల్ దిస్ ఇస్, వెన్ పీపుల్ ఆర్ స్టిల్ క్యూడ్ అప్, పీపుల్ ఆర్ స్టిల్ ఓటింగ్, వాట్ కైండ్ ఆఫ్ స్టూపిడ్ ఎగ్జిట్ పోల్ ఇస్ దాట్ వేర్ పీపుల్ ఆర్ ఆల్ కంటిన్యూయింగ్ టు ఓట్ అండ్ నౌ యూ కమ్ అవుట్ విత్ దిస్ అండ్ పబ్లిష్ ఇట్ ఇన్ ఏ వే ఇండైరెక్ట్లీ యువర్ ఐ కెన్ అక్యూజ్ యూ ఆల్సో ఆఫ్ బీయింగ్ హ్యాండ్ ఇన్ గ్లవ్ విత్ మై ఆపోజిషన్ బట్ ఐల్ నాట్ గో దట్ ఫార్ ఆల్ ఐమ్ గోన్ సే ఇట్స్ రిడిక్యులస్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆల్సో బేసిక్లీ టు అలౌ ఫర్ ఎగ్జిట్ పోల్స్ ఆఫ్ 5:30 అండ్ పీపుల్ ఆర్ క్యూయింగ్ అప్ టు ఓట్ టిల్ 9. ఐ థింక్ ఇట్స్ వెరీ ludicrous. You know, of the Election Commission of India, it has to revise its rules. And also, I request all the agencies which are jumping the gun. మీరు డిసెంబర్ 3 నాడు తప్పు అయిన తర్వాత తప్పు అయిందని క్షమాపణ చెప్తారా తెలంగాణ ప్రజలకి? అది కూడా అడుగుతున్నాను. యూ హ్యావ్ ద ఆడాసిటీ టు పబ్లిష్ నంబర్స్, డి హ్యావ్ ద కరేజ్ టు అక్సెప్ట్ దట్ యువర్ ఎట్ ఫాల్ట్ అండ్ దేర్ఫోర్ అపాలజైజ్ టు ద పీపుల్? ఉండాలి. అన్ఫార్చునేట్లీ మీడియా డజన్ సీమ్ టు హ్యావ్ ఎనీ సచ్ యునో క్వామ్స్ అబౌట్ I've seen some. Only after that I've come here because I wanted to tell my party cadre that don't believe this nonsense, because it's nonsense. This is pure nonsense and I'm substantiating it by this. In 2018 also this nonsense, this rubbish was published and it is rubbish, so therefore I'm calling it rubbish. So my point is, ఎవరు కన్ఫ్యూజ్ కాకండి, వందకు వందారం వస్తుంది, గవర్నమెంట్లోకి వస్తున్నాము, ఎవరు కన్ఫ్యూజ్ కాబడే పని లేదు. మా కార్యకర్తలకి నాయకులకి చాలా కష్టపడ్డారు గత 90 రోజులుగా, అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇంకా గంట నరిసే పోలింగ్ కూడా జరిగేది ఉంది కాబట్టి లెటస్ హోప్ దట్ యునో వీ విన్ బిగ్గర్ దెన్ 70. ఐఎమ్ సేయింగ్ 70+, బట్ హోప్ఫుల్లీ విల్ విన్ బిగ్గర్. ఇంకే రిజల్ట్ రాలేదు బ్రదర్, అదేదో రబ్బిష్ ఎగ్జిట్ పోల్ ఇస్తున్నా, దాని ఆధారం చేసుకుని తొందరపడదు డిసెంబర్. ఇంకా పోలింగ్ పర్సంటేజ్ తెలదు, 10% తగ్గిందని ఎట్లా అంటారు? అసలు ఓవరాల్ నెంబర్స్ వస్తాయి కదా, నెంబర్స్ ఎప్పుడు వస్తాయి? రేపు ఉదయం వస్తాయి. ఫైనల్ పోలింగ్ ఎంత జరిగింది అనేది రేపు ఉదయం తేలుతుంది. సో లెట్ అస్ నాట్ జంప్ ద గన్, లెట్ అస్ సిట్ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ ఎంత పోలింగ్ అయింది, ఎక్కడ ఎంత అయింది, ఏ నియోజకవర్గంలో ఎంత అయింది. రేపు ఉదయం ఫైనల్ నెంబర్స్ వస్తాయి, రేపు ఉదయం 10:30 అనుకుంటాను. Once the numbers are out on what percentage of polling happened in which constituency, ekkada enta jarigind anedi appudu meeru savadhananga anni analysis lu chesukodaniki inka 6 nellu 10 nellu time undi.